అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో ఉన్నాం కదండి, వనజ రామశెట్టి గారు ఉన్నారు కదా, మీ అందరికీ పరిచయమే కదా ఆవిడ. అయితే ఈ శ్రావణ మాసం శుక్రవారం పూజ కోసం నన్ను ఆవిడ ఇన్వైట్ చేశారు. మా ఆడబడుచుగా, మా సుమన్ టీవీ ఆడబడుచుగా ఆవిడని భావించి నేను వారి ఇంటికి వచ్చాను. మరి వనజ గారి పూజ ఏ విధంగా చేస్తున్నారు, అలాగే పూజకి సంబంధించి అమ్మవారి అలంకరణ, ఇవన్నీ కూడా డైరెక్ట్గా చూసేద్దాం. వచ్చేసేయండి. హలో వంజి గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ శుక్రవారం పూజ కోసం నన్ను ఇన్వైట్ చేశారు. సో హ్యాపీ, వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. సో సుమన్ టీవీ ఆడబడుచు మీరు. థ్యాంక్ యూ. మరి స్టార్ట్ చేద్దామా? రండి పసండి. గారి ఇంట్లో ఉన్నాను. అయితే అమ్మవారి అలంకరణ, ముందుగా అమ్మవారి అలంకరణ చేసి తర్వాత అమ్మకి పూజ అలానే ప్రసాదాలు నైవేద్యాలు అన్ని సమర్పించి అమ్మకు ఒక నమస్కారం పెట్టుకొని మమ్మల్ని అందరినీ కాపాడమని వేడుకుందాం. మనజ్ గారు స్టార్ట్ చేసేద్దామా అమ్మవారి అలంకరణ? సో అమ్మవారి అలంకారం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటాం. సో ఓపికకి తగ్గట్టు, ఇనిషియల్గా అయితే పాత రోజుల్లో కొబ్బరికాయకి కలిసి పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు కాబట్టి కొంచెం మనం ఎలా రెడీ అవుతామో అమ్మవారిని కూడా అలా రెడీ చేయాలి కదా. సో బేసికలీ ఇలా ఒక బిందె తీసుకున్నామండి. ఇక్కడ ఈ వెండి చెంబు ఉంది కదా, ఇది ఇచ్చేసేయండి నాకు. ఈ వెండి చెంబు అష్టలక్ష్మి చెంబు ఇది. ఓకే, సో ఇది దీని మీద పెట్టేస్తాం. ఇందులో బియ్యం వేసాను, ఫుల్గా బియ్యం వేసాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది ఒక అలంకారం చేయడానికి వీలుగా ఇక్కడ ఒకటి ఇది కట్టేస్తాం. పట్టుకోండి. మనకు అలంకరణకి బాగా ఈజీగా ఉంటుందండి. ఇవన్నీ కట్టేస్తే గాజులు అవి వేయడానికి అమ్మకి ఈజీగా ఉంటుంది అన్నమాట. మీరు అన్నట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం, ఒక్కొక్క సాంప్రదాయం అంటే ఇప్పుడు సాంప్రదాయం అంటే కూడా అండి, జనరల్గా మనకు ఒక హ్యాపీనెస్ అనమాట, అది ఆనందం. ఇట్లా మనం ఎంత బాగా అమ్మవారిని డెకరేట్ చేస్తామో అంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఓకే, నేను అడగటం మర్చిపోయాను మంజు గారు, ఇందాక నుంచి చూస్తా. ఎయిత్ అండి బాక్స్. ఇది అన్ని అమ్మవారు అంటే ఇప్పుడు అన్ని పూజలు అవుతాయి కదండి. ఇప్పుడు అమ్మవారు దసరా నవరాత్రులు చేస్తాము, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ పూజలు ఉన్నప్పుడు అమ్మవారికి స్పెషల్గా ఇవన్నీ అలంకారం చేసే వస్తువులు అనమాట. మళ్ళీ పూజలు అయిపోగానే ఇందులో వెళ్ళిపోతాయి, ఓపెన్ చేయొచ్చు. తీయండి తీయండి. అయ్యో, ఇప్పుడు ఎలాగో వాడాలి మనం ఇవన్నీ. అమ్మవారికి సంబంధించిన అన్ని అన్ని వస్తువులు అందులో ఉన్నాయి. ఇప్పుడు అలంకారం చేయడానికి బాగుంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఇన్ని కలర్స్ పెట్టాను కదా, ఈ కలర్ బాగుంది అనిపిస్తుంది. అవునవును. దీంతో మనం ఇప్పుడు అమ్మవారికి చీర కడతాం. అంటే చాలా మంది పెద్ద చీర తోటి కూడా చేసేస్తారండి. ఇది బ్లౌజ్ పీస్ అండి, లేకపోతే ప్రత్యేకించి తీసుకున్నారా? ఇది మన షాల్స్ దొరుకుతాయి కదా, అగో అవన్నీ అవి యాక్చువల్గా. అంటే ఒక్కొక్కసారి అష్టలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు 8 కలశాలు ఇలాగే పెడతాను అనమాట. మీకు వ్రతాలు ఉన్నాయండి, లక్ష్మి వ్రతం పూజేనా? వ్రతం అండి మాకు, వరలక్ష్మి వ్రతం రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా, అది మాకు ఆనవ అనమాట. అలాగే ఇది అది చేస్తూ ఉంటాం అలా ఎవ్రీ ఇయర్ అరౌండ్. అండ్ పెడితే 3 ఉంచేస్తామండి అలాగే. అలా మా అత్తగారు వాళ్ళకి ఎలా అయితే అనుభవం ఉందో అలాగే చేసుకుంటాం. సో అన్నీ ఉన్నాయి దసరా నవరాత్రుల దగ్గర నుంచి అన్ని నోములు వ్రతాల వరకు చూస్తే కనుక ఆడవాళ్ళు ఏమేమి అయితే చేసుకోవాలో మా అమ్మ కానివ్వండి, మా అత్తగారు కానివ్వండి, అన్నీ చేపించేశారు నాతో. పోనీలేండి వంజ గారు, కనీసం అలా అన్న పెద్దవాళ్ళు చెప్తే దానికోసమైనా చేస్తాము. సో అలా అని ఇంకా అలవాటు. ఏం కావాలండి? కట్ చేసి ఇంత పీస్ చాలా? చాలు చాలా, చూసుకోండి. చాలు చాలు చాలండి, ఇక్కడికి కట్ చేసేసండి. ఓకే, దీనికి ఒక పిన్ పెట్టేస్తానండి. నేను పెద్ద కాంప్లికేటెడ్గా ఉండేవి ఎక్కువ ఏం చేయలేను యాక్చువల్గా, అదొకటి సింపుల్గానేనండి. ఎందుకంటే అమ్మ వాళ్ళు వాళ్ళు ఎలా చేశారు, కలసం పట్టుకున్నా అంతే అండి. ఇక్కడ
ఇప్పుడు మనం బ్లౌజ్ మ్యాచింగ్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ అమ్మవారు కొబ్బరికాయకి మనం ఫేస్ అది పెట్టేద్దాం. సో ఇది అమ్మవారు వడ్డాను ఇక్కడ ఉన్నది. ఓకే, ఇది పట్టుకుంటే కట్టేస్తాం మనం. జడ లాస్ట్లో పెడదాం, జడ లాస్ట్లో పెడదామండి. మనసు గారు, మాసాల్లోకెల్లా శ్రావణ మాసం అంటే మనందరికీ చాలా ఇష్టం కదండి. ఎందుకంటే ప్రతి శుక్రవారం చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవటం, అవునండి, అందరినీ మనకు తెలిసినంత వరకు పిలిచి పొట్టు పెట్టడం, తాంబూలం ఇవ్వటం ఇవన్నీ బాగా ఇష్టంగా చేస్తాం. అవునండి, ముఖ్యంగా లక్ష్మీదేవికి పూజ చేయటం అనేసరికి ఆడవాళ్ళు ఇంకాస్త మరి కాస్త చేస్తాం కదా. అసలు లక్ష్మీ పూజ అంటే ఏంటండి? లక్ష్మి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్. లక్ష్మి అంటే చాలా మంది లక్ష్మి డబ్బు కావాలి అంటే లక్ష్మీని పూజ చేయండి అని చెప్పేస్తారు. నేను అంటాను లక్ష్మి అంటే లక్ష్మిలోనే లక్ష్యం ఉంటుంది కదండి, గోల్. గోల్ అచీవ్మెంట్, లక్ష్యం అంటే గోల్. మనందరికీ ఒక గోల్ ఉంటుంది లైఫ్లో. అవును, హెల్త్ గోల్ ఉంటుంది, హెల్త్ బాగుండాలి, వెల్త్ బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి, ఇవన్నీ మన గోల్స్ అన్నమాట. అవును, ఇవన్నిటినీ సాధించడానికి మనకి హెల్ప్ చేసేదే అమ్మ, లక్ష్మి అమ్మ. లక్ష్య సాధనకి హెల్ప్ చేసే అని నేను అనుకుంటాను. అది నా కాన్సెప్ట్ ఆఫ్ లక్ష్మి. అవునండి, సో అలా ఓకే నాకు అనిపిస్తుంది. సో అలా అని మనం ప్రతిరోజు అంటే అందరూ ఓన్లీ డబ్బు కోసమే కాదు, ప్రతి మన లైఫ్లో జరిగే ప్రతిదీ అమ్మవారు మనకి బ్లెస్ చేయాలి అని. ఇలా పెట్టగానే ఒక మంచి ఆధ్యాత్మిక భావన వచ్చేస్తుంది, ప్లస్ అలంకారం అంతా చేయగానే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అవునవును, ముఖం కనిపించగానే ఇది అసలు అద్భుతం. ఇప్పుడు అమ్మవారికి ఏం చేద్దాం, నల్లపూసలు వేసేద్దాం. వేయండి ఫస్ట్. మీరు అంటే ఏ వారం అండి చేస్తారు? సెకండ్ వీక్? సెకండ్ వీకే అండి, వరలక్ష్మి వ్రతం రోజే సాధారణంగా చేసుకుంటాము. ఓకే, ఇంకేదన్నా మనకి కుదరకపోతే తప్ప సాధారణంగా అయితే శుక్రవారం. మాకైతే నోములు ఏమీ లేవు అని పూజ చేసుకోవటం. ఇప్పుడు ఒక వారం నోములు ఉన్నా కూడా చేసుకోలేని వారు ఇంకొక వారమైనా చేసుకోవచ్చు, చేసేసుకోవచ్చు అండి, చేసేసుకోవచ్చు. అంటే నార్మల్గా ఈ నాలుగు వారాలు ఇంపార్టెంటే కదా మనకి. అవును అవును. ఇప్పుడు మీరు ఫస్ట్ వారం వచ్చారు, ఇప్పుడు మామూలుగా ఏదో ఒక రకంగా పూజలు అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇలాగ ఈ అంటే మనం మన ఓపికకు తగ్గట్టు అమ్మవారి అలంకరణ అంతే. గాజులు పెడతాం, గాజులు పెడదాము, అన్ని కలర్స్ వేసేద్దాం. ఎక్కువగా గ్రీన్ వాడతారు కదా. ఏ పువ్వులతో అమ్మని కొలిస్తే బాగుంటుందండి? అట్లా అన్ని అండి, అసలు మనం ఎంత అంటే మామూలుగా మనకు ఓపిక అంతే, ప్రత్యేకించి నియమం ఏమి లేదు. అట్లా ఏం లేదండి. ఎలాంటి నైవేద్యాలు పెడతారండి? యాక్చువల్గా అంటే మా అత్తగారు వాళ్ళకి ఆనవ బూరెలు అండి, యాక్చువల్గా అది మాత్రం మెయిన్ అనమాట. మనం ఏం చేసినా చేయకపోయినా బూరెలు ఫస్ట్, అంటే దాంతోపాటు అమ్మవారికి క్షీరాన్నం కానివ్వండి, ఇవన్నీ మనం వాటితో పాటు ఎవరైతే బ్రాహ్మణులు వస్తారో వాళ్ళకి ఏం చేస్తామంటే, మరి ఎంతమంది ఎలా చేస్తారో నాకు తెలియదండి, వాళ్ళకి 21 బూరెలు వాయనం ఇస్తాం అన్నమాట ఈ వరలక్ష్మి వ్రతం రోజు. అవును, ఆ రోజే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తాం కాబట్టి బ్రాహ్మణ ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి, దంపతులకి, బ్రాహ్మణ దంపతులకి ఇస్తామన్నమాట అండి. ఈ పువ్వులు పెడితే ఏంటంటే అండి, కర్ర పెట్టాం కదా, పడకుండా కొంచెం కనపడదు, ప్లస్ ఈ గాజులు పడిపోకుండా ఉంటుంది, అంతే అంతే. ఇప్పుడు బేసిక్ అలంకారం అయిపోయింది, ఇప్పుడు మన అమ్మవారికి చిన్న జడ పెడదాము. ఇంకా కావాలంటే మనం దండ అవి కూడా వేసుకోవచ్చు. ఇది అలంకారం చాలా బాగుంది. ఇంకా లాస్ట్ మనం ఫైనల్ గా కొంచెం ఇంకా కొంచెం బ్యూటిఫై చేయడానికి. యాక్చువల్గా నార్త్ లో ఎక్కువ ఇలా చేస్తారు, బట్ ఇట్స్ ఓకే, మన ఇష్టం కదా, మనకు ఒకలాంటి ఆనందం. అవును, ఫైనల్ గా ఇది అమ్మవారు. సో ఇంకా మామూలుగా ఇలా చేసిన తర్వాత నార్మల్ కలశం పెడతామండి, పూజ చేసేటప్పుడు కలశం నార్మల్గా అమ్మవారి సత్యనారాయణ స్వామి కలశం, అమ్మవారి కలశం పెట్టి నార్మల్ రెగ్యులర్గా పూజ అలా చేస్తాము. ఆ పూజా విధానం అంతా ఫాలో అయిపోయింది, నైవేద్యాలు పెట్టి
నా ఓపిక అన్నమాట. లైక్ 21 రకాల నైవేద్యాలు అవి పెట్టి పూజ చేసుకుని శ్రావణ మాసంకి విశిష్టత అంటే ఏంటి వనజ గారు? యాక్చువల్గా ఈ మాసము శివుడికి ఎక్కువగా చేస్తారండి. ఇప్పుడు ఇప్పుడు సౌత్లో మాత్రమే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. నార్త్ సైడ్ అంతా చూస్తే శివుడికి ఎక్కువగా అంటే ఈ ఈ నెలలోనే సముద్ర మదనం అయింది అని అంటారు. ఈ నెలలోనే శివుడు హలాహలాన్ని తాగేసి దాని తర్వాత ఆయన ప్రపంచాన్ని సేఫ్ గార్డ్ చేయడానికి ప్రొటెక్ట్ చేయడానికి ఆయన గర్లాన్ని తాగేశాడు కాబట్టి ఆయనకి కంటిన్యూస్గా ఆయన ఆ బాధను తట్టుకోలేనప్పుడు ఆయనకి కంటిన్యూస్గా గంగతోటి అభిషేకం చేస్తూ ఉన్నారనమాట. ఆయన పెయిన్ నుంచి ఆయన తగ్గించడానికి అని స్టోరీ నాకు తెలిసిన స్టోరీ అలా. అందుకని ఆ టైంలోనే ఆయన చంద్రుడిని తల మీద పెట్టుకుంటారు, చంద్రుడు చల్లబరుస్తాడు కదా. సో ఈ నెల అంతా ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి సముద్ర మదనం అయినప్పుడే అమ్మవారు ఉద్భవించారు ఇవన్నీ కాబట్టి ఈ ఈ నెలకు అంత ప్రత్యేకత. చాలా బాగుంది, సో అయిపోయిందండి, చక్కగా అలంకరించారండి, చాలా చాలా బాగుంది. మరి నైవేద్యాలు పెట్టేస్తాం, అమ్మవారికి బొట్టు పెట్టి పిలుస్తాము. ఇది అమ్మవారు నైవేద్యాలు తయారు చేశారు. అవును, కథ ఏమన్నా చదువుకుంటారండి? కథ ఉందండి, కథ చదువుకుంటాము. అంటే ఒక అట్లీస్ట్ 5 ముత్తైదులకి తాంబూలం ఇచ్చే వరకు ఏం తిన్నాం, ఆ తర్వాత మామూలుగా భోజనం చేసేస్తాం అంతే. ఇంకా అదే కదా మనకి ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి. ఈ నెల అంతా మామూలుగా బయట చూస్తే కూడా ఎక్కడ ఏంటో ఏ టైంలో చూసినా మంగళవారాలు ఒకటి శుక్రవారాలు ఒకటి కలుస్తున్నాయి ఎంత అంటే ఇప్పుడే. యాక్చువల్గా ఏమంటే మనం ఇప్పుడు కలవడానికి కూడా ఇదే టైం యాక్చువల్గా, మిగతా రోజులు ఎంత ఎలా ఉన్నా కానీ ఈ ఈ మంత్ ఒకటే మంత్ అందరినీ అనమాట, పిన్నులేంటి అక్కలేంటి కజిన్స్ ఏంటి అందరి దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక మంచి టైం ఇదండి. సో మా అమ్మవారు అద్భుతంగా ఉన్నారు తల్లి, సాధనం పెట్టుకొని ముగిద్దాం. చాలా సంతోషం మంచి గారు, చాలా సంతోషం కనిపిస్తుంది. ఎప్పుడు మనం స్టూడియోలోనే మాట్లాడుకుని టాపిక్స్ ఏ మాట్లాడుకుంటూ ఉంటాం చక్కగా ఈరోజు వస్తూ ఉండాలి. అవును, అమ్మవారి అలంకరణ పూజా విధానం అన్ని చాలా ఆనందంగా ఉన్నాయి. ఓకే వనజ గారు వెళ్ళరైనా మరి బొట్టు తీసుకోకుండా తప్పకుండా తాంబూలం ఖచ్చితంగా. వనజ గారు మీకు కూడా సుమన్ టీవీ ఆడబడుచు మీరు. సో సుమన్ టీవీ నుంచి మీకు కూడా ఒక చిన్న ఏం లేదండి, ఏం లేదు, వరలక్ష్మి శ్రావణ మాసం ఇది. సో ఖచ్చితంగా బొట్టు పెడతాను. సుమన్ టీవీ నుంచి తాంబూలం అండి పండు, తాంబూలం. థ్యాంక్ యూ అండి, చాలా స్పెషల్ యాక్చువల్గా. ఓకే మంచి గారు చక్కగా అలంకరణ చూపించారు, అమ్మవారి గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పారు. సో ఈ సంవత్సరం అంతా మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటూ మంచి మంచి టాపిక్స్ అందిస్తూ మాకు సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు మంచి టాపిక్స్ అందించాలని అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్, నిజంగా తప్పకుండా. ఓకే నమస్తే. అండ్ భోజనం చేయకుండా వెళ్ళేది లేదు. ఓ అదండి, అంటే ఈరోజు అమ్మవారికి స్పెషల్స్ ఎలాగో చేసాము, మీరు వచ్చారు సో ముత్తైదు అండ్ ఫస్ట్ మా ఇంట్లో భోజనం చేసి అప్పుడు మీరు బయలుదేరాలి తప్పకుండా అండి. థ్యాంక్ యూ.